ఇందాక కూడా చెప్పొచ్చని అని కొత్త వెరైటీగా అనిపించింది. క్రియేటివ్ క్రియేటివ్ థాట్స్ పెట్టారు, క్రియేటివ్ ఐడియాస్ పెట్టారు, దానికోసం మెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా అంటే ఎవరు ఇన్సల్ట్ చేయలేదు, అంటే రాముడిని కానీ హనుమంతుడిని కానీ ఇంకా ఎలివేట్ అయ్యేలా చూపించారు, కానీ ఇక్కడ ఇన్సల్టింగ్గా చూపించలేదు. రావణాసుని కొంచెం అంటే విలన్గా, ఎక్కువ విలన్గా చూపించారు. విఎఫ్ఎక్స్ అప్పుడు ట్రోల్ చేశారు, ఇప్పుడు ఎలా అనిపించింది స్క్రీన్లో? సినిమాలో ఆ ట్రోలింగ్ వల్లే చూస్తే ఆశ్చర్యపోతారు, మళ్ళీ తీసాం కదా. అండ్ వానర్ సైన్యం కూడా చింపాంజీ లాగా అట్లా చూపించారు కదా. అంటే సినిమా మీకు సినిమా చూస్తే అది సినిమాలో బ్లెండ్ అయిపోయింది, దానికి దాన్ని కంప్లైంట్ చేయాలనిపించలేదు. అంటే మనసుకు హాయిగా హత్తుకునేలాగా వెళ్ళిపోతుంది సినిమా ముందుకి. ఇక్కడ కూడా మనం ఆలోచించే టైం ఇవ్వలేదు, ఆలోచించే టైం ఇవ్వలేదు సినిమా. అలా చక్కగా వెళ్ళిపోయింది సినిమా హాయిగా. సెకండ్ హాఫ్లో కొంచెం లెంత్ అనిపించింది, అదర్వైజ్ చాలా హాయిగా అనిపించింది సినిమా చూసినప్పుడు. అంటే ఒక రిలీఫ్ ఫీల్ అవుతాం కదా, మనం మంచి సినిమా చూసినప్పుడు ఒక రిలీఫ్ ఫీల్ అవుతాం. ఆ రిలీఫ్ ఫీల్ అయ్యాను. 4 o'clock తీసుకుంది, అర్ధరాత్రి 4 o'clock వచ్చి కూడా హ్యాపీగా బయటకు. వైసాలు గెడ్డలు రాముల్లాగా అనిపిస్తుంది. ప్రభాస్ పక్క రాముల్లా ఉన్నాడు అండి, ఆ ఒక్క కంప్లైంట్ ఎవరు డైజెస్ట్ చేయదు. ప్రభాస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ రాముల్లాగా చాలా మంచి రావణాసురుడికి సన్నివేశాలు బాగున్నాయి, హనుమంతుడు ఎపిసోడ్స్ అన్ని కూడా బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్లో కొన్ని కొత్త కొత్త స్టంట్స్ చేశారు, అంటే ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా యుద్ధాల్లో చూపించని కొన్ని, అంటే వాళ్ళు గోడలకి కొత్త వాళ్ళు ఆపడానికి ఎలా అయితే చక్రాలు వాడారు, కానీ కొత్త కొత్త ఐడియాస్ వాడారు, మంచి అనిపించింది. సో ఇది గ్లోబల్ ఆడియన్స్ కోసం తీసిన రామాయణం, అదే గుర్తుపెట్టుకోవాలి. మోడర్నైజ్డ్ రామాయణం ఇలా, అంటే ఎవరు దయచేసి తప్పుపట్టద్దు అండ్ పట్టవద్దు, ఇది కూడా చూసి ఎంజాయ్ చేయండి, అదే నేను చెప్పగలను. నేను చాలా సాటిస్ఫై అండి, ఫుల్ రేటింగ్ ఇవ్వగలను. తెలుగు ఖచ్చితంగా తెలుగు వాళ్ళే కాదు, లోకల్ ఆడియన్స్ అప్పుడు ప్రపంచంలో ఆడియన్స్ కూడా కనుక్కోవచ్చు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా నచ్చేలా తెచ్చారు. ఇంట్రొడక్షన్ ప్రభాస్ ఇంట్రొడక్షన్లో ఉన్న గ్రాఫిక్స్ తప్ప సినిమాలో మిగతా గ్రాఫిక్స్ అంటే రోల్స్ చూసి మోసపోవద్దు, థియేటర్కి వచ్చి మంచి బిగ్ స్క్రీన్లో 3D లో చూడండి, మీకు నచ్చుతుంది.